అదేవిధంగా మిత్రులు శ్రీధర్ బాబు గారు ఒక అంశాన్ని ప్రస్తావించారు. హైదరాబాద్ నగరం చుట్టూతో ఉన్న ఈ లేక్ ప్రొటెక్షన్, ఈ చెరువుల యొక్క సంరక్షణ, ఈ చెరువులు మన జీవనాధారం, మన సంస్కృతి. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా 1908 వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి వేలాది మంది ప్రాణాలను బలిగొన్నది. ఆనాటి పాలకుడు నిజాం సర్కార్ చెల్లించిపోయి వేలాది మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన ఈ వరదల్ని నియంత్రించాలి అని, అంటే ఏమి చేయాలి అని ప్రపంచంలో ఉండే గొప్ప వ్యక్తులందరినీ సంప్రదించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని, ప్రపంచానికి ఒక ఆర్కిటెక్ట్ అయిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని నియమించడం జరిగింది. వారు పూర్తిగా ఈ ప్రాంతాన్ని, ఈ క్షేత్రాన్ని, ఈ భూమి యొక్క నైసర్గిక స్వరూపాన్ని అర్థం చేసుకొని వికారాబాద్ అడవుల నుంచి వచ్చే వరదలని నగరం మీద పోటెత్తకుండా ఉండడానికి ఉస్మాన్ సాగర్, ఇమాజ్ సాగర్ని నిర్మించి ఫిరంగి కాలువ ద్వారా, మూసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి హైదరాబాదు హెరిటేజ్ సిటీనే కాదు, హైదరాబాద్ ఈజ్ ఏ లేక్ సిటీ అని చెప్పి నిజాం సర్కార్ 100 సంవత్సరాల ముందే ఒక అద్భుతమైన కట్టడాలను నిర్మించి మనకు అందించాడు. వారి వారసత్వంగా వచ్చిన ఈ కట్టడాలు మన్న జరిగిన ఎండాకాలంలో తాగునీటి సమస్య వచ్చే కృష్ణా గోదావరి ఎండిపోతే హైదరాబాద్ నగరానికి దాహార్తి తీసింది. గండిపేట అంటే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నుంచి ఈ నగరానికి తాగునీటిని వాడుకున్నామన్న సంగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నేను చెప్పదలుచుకున్నా. ఈ ప్రజలకు కోట్లాది మంది దాహార్తిని తీర్చే ఈ యొక్క చెరువులను శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్న వాళ్ళు వాటి పక్కనే ఫామ్ హౌజుల పేరు నిర్మించుకొని వాళ్ళ డ్రైనేజ్ కాలువలు తీసుకెళ్ళి గండిపేటలో కలిపినారు. నేను ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఇక్కడ వచ్చిన భక్తులను నేను ఒకటే మాట అడగదలుచుకున్నా, ఇవాళ వాళ్ళ విలాసవంతమైన జీవితం కోసం నిర్మించుకున్న ఫామ్ హౌజులలో నుంచి వచ్చే డ్రైనేజ్ గండిపేటలో, హిమాయత్ సాగర్ తాగునీటిలో కలిపితే ఆ నీళ్లు హైదరాబాదు నగరానికి తాగడానికి సరఫరా చేస్తుంటే వాళ్ళు నిర్మించిన అక్రమ నిర్మాణాలను వదిలేస్తే ఇక నేను ప్రజాప్రతినిధిగా విఫలమైనట్ట కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఒత్తిడి వచ్చినా, మిత్రులకు ఫామ్ హౌజులు ఉన్నా, ఏవీ వదలకుండా హైడ్రా అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి, తెలియకుంటేనే ప్రజాప్రతినిధులం కొన్ని మన దినచర్యల్లో భాగంగా కొన్ని తప్పిదాలు చేస్తుంటాం, తప్పుదలు తెలవకుంటేనే కొన్ని తప్పులు జరిగిపోతుంటాయి. మరి ఆ ఖాతాను సవరించుకోవడానికి, ఆ బ్యాలెన్స్ షీట్ను సవరించుకోవడానికి తెలిసి కొన్ని మంచి పనులు చేయాలని నేను ప్రగాఢంగా విశ్వసిస్తున్నా, నమ్ముతున్నా. ఆ తెలిసి చెయ్యాలనుకుంటున్న మంచి పనులో భాగము ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణిచివేయాలన్న ఆలోచన, అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కకుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము. దీనికి స్ఫూర్తి భగవద్గీత అనే. కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు, అదేవిధంగా కర్ణుడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం, వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది, ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత.
చంపేదెవరు, చంపించేదెవరు? లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే. ధర్మం బ్రతకాలి, అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అనే యుద్ధనీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు. ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధనానుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా. నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు. ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములు అయి ఉండొచ్చు, లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే. ఇది భవిష్యత్ తరాలకు, ఇది రాజకీయాలకు సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, రాజకీయాల కోసమో లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది. భవిష్యత్ తరాలకు, మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు, ఈ నదులు, లేకపోతే ఈరోజున్న ఈ చెరువులు. ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది, ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం, అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం, నిన్నగాక మన వాయనాడు మనం కేరళలో చూసినాం. ఈరోజు ఇలాంటివన్నిటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాద్ నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. ఇదొక సుందరమైన నగరం, ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం. ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఏమనుకున్నా, ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ భరతం పడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదలుచుకున్నా. ఆనాడు కురుక్షేత్రంలో ధర్మం వైపు శ్రీకృష్ణుడు అర్జునుడు నిలబడ్డందుకే ఈరోజు ఆ ధర్మం అనేది కాపాడైంది. వాళ్ళు ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడింది. ఈరోజు మనం చేస్తున్న పని కూడా అలాంటిదే. మీ అందరి సహకారం ఉండాలి. అదేవిధంగా నిర్వాహకులకు ఈరోజు విద్యకు సంబంధించి లక్షలాది మంది నిరుపేద విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు సరైన భోజనం, పోషకాహారం మేము అందించే దాంట్లో కొంత అటు ఇటుగా ఉండడం వల్ల హరే కృష్ణ ఫౌండేషన్ని అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకు ఒక నాణ్యమైన భోజనాన్ని అందించడానికి అవసరమైన సహకారాన్ని ప్రభుత్వంతో కూడి ఒక కలిసి అక్షయ పాత్ర ద్వారా, ఈ హరే కృష్ణ పెద్దల ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పౌష్టికమైన భోజనాన్ని అందించాలన్న ఆలోచనతో వారి సహకారం అడిగినాం. విద్య, వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత. ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాద్లో ఉస్మానియా, గాంధీ, నిజాం, అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు. ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలనో వాళ్ళకి తెలీదు. ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. అందుకే నిర్వాహకులకు మధు పండిట్జీ గారిని ఐ హవ్ రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా, గాంధీ, నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేర్ ఎవర్ ద నీడీ పీపుల్ ఆర్ దేర్. ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు సర్వ్ దేర్ ఫుడ్. అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వాటిని నిర్వహించడం, ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి. మీరు మేము కలిసి ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా హరే రామ హరే కృష్ణ సంస్థ నుంచి చేపట్టే ప్రతి కార్యక్రమానికి మా ప్రభుత్వం వైపు నుంచి సంపూర్ణంగా మద్దతు ఉంటుంది. ప్రభుత్వం చేపట్టే పథకాలలో కూడా అవసరమైన దగ్గర మీ సహకారాన్ని మేము ఆశిస్తున్నాం. మీ సహకారం ఉంటే ఈ ప్రభుత్వం ఒక ఆదర్శమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుందని తెలియజేస్తూ మరొకసారి భక్తులకు, దాతలకు, నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ, దాతలు వీలైనంత మేరకు ఈ హరే కృష్ణ ఫౌండేషన్కి మీరు సహాయం అందిస్తే అది పేదలకు చేరుతుంది,
పేదలకు మీరు అందించాలనుకున్న ఏ కార్యక్రమైనా వీరి ద్వారా చేరుస్తే తప్పకుండా పేదలకు చేరుతుందని సంపూర్ణంగా నేను విశ్వసిస్తున్నా. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, ధన్యవాదాలు.